హాయ్ గాయస్ నేను మిష మిస్సార్ ఈ వీడియోలో ఏపీ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మనము ఎప్పుడెప్పుడా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క గోల్డెన్ గుడ్ న్యూస్ అనేటటువంటిది మనకి రా వచ్చేసింది రానే ఆ గుడ్ న్యూస్ ఏంటి దానికి సంబంధించి ఇంతకీ కోర్టు కేసు కోర్టులో తీర్పు ఏమైనా వచ్చిందా లేదా ఫేవర్ ఎవరికి జరిగింది ఇంతకీ గవర్నమెంట్కే ఫేవర్ జరిగిందా లేకపోతే ఏమైనా న్యాయం జరుగుతుందా అని చెప్పి ఈ సందేహాలన్నిటికీ పోలీస్ స్టాప్ అనేది పడిపోయింది బ్రేక్ అనేది పడింది అది ఖచ్చితంగా ఇందులో అభ్యర్థులే విజయవంతంగా గెలిచారు గెలిచారు దానికి సంబంధించి నేను మీకు ప్రూఫ్ అనేది చూపిస్తాను ఏ విధంగా గెలిచారు ఏంటి దానికి సంబంధించి టోటల్ ప్రఫార్మా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో అవైలబుల్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి వీడియోని మన ఛానల్ని సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అభ్యర్థుల కోసం మెరిట్ అభ్యర్థుల కోసం కష్టపడేటటువంటి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే త్వరగా చేసేసుకోండి ఓకే ఇంకా లేట్ చేయకుండా మనము టాపిక్లోకి అయితే వెళ్దాం ఓకే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారండి టుడే కోర్ట్ కేస్ స్టే అనేది వచ్చేసింది గా ఓకేనా డిస్టిక్ వైజ్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాతనే సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వమని హైకోర్టు వచ్చేసి స్టే అయితే విధించింది కాబట్టి అభ్యర్థులు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వండి ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ సంబంధించి ప్రజెంట్ స్టే అయితే విధించింది ఎవరికి ఎటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వద్దని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జిల్లా వారీగా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలి ఆ తర్వాత సెలక్షన్ చేయాలి తర్వాత ఆర్డర్స్ అనేవి ఇవ్వమని చెప్పి కోర్ట్ అనేది స్టే అయితే ఇచ్చింది కాబట్టి ఇందులో ఈ గుడ్ న్యూస్ ద్వారా చాలామంది అభ్యర్థులకు మేలు జరుగుతుంది కాబట్టి పద్దెనిమిది మార్కులు వచ్చినటువంటి ఒక వ్యక్తికి జాబ్ రావడం జరిగింది కానీ ఒక వ్యక్తి అరవై మార్కులు అరవై ఐదు మార్కులు డెబ్బై ఎనభై మార్కులు తెచ్చుకున్నాడు అయినప్పటికీ కూడా అభ్యర్థికి జాబ్ రాలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ వైజ్గా సెలక్షన్ లిస్ట్ రెడీ చేస్తారు తద్వారా జాబ్స్ అనేవి కూడా రావడం జరుగుతాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఓకే దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు పీడిఎఫ్ కూడా చూడవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏబిఎస్టి ఆర్ఏటీ ఓకేనా డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ వార్డు వాలంటీర్స్ విజనెస్ సెక్రటరీ వార్డ్ సెక్రటరీ సంబంధించి ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే కండక్ట్ చేసిందో రీసెంట్లీగా మనకి ఏహెచ్ఏకి సంబంధించినటువంటి ఆ పోస్టుల ఫలం టోటల్లీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పరంగా ఈ పోస్టులన్నింటినీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా డిస్టిక్ లెవెల్ లెవెల్ వైజ్గా ముందు మెరిట్ లిస్ట్ అనేది ఈ విధంగా తయారు చేయండి దాని తర్వాతే మీరు మెరిట్ లిస్ట్ మరియు జాబ్స్ అనేటటువంటివి ఆర్డర్స్ అనేటటువంటివి జాయినింగ్ ఆర్డర్స్ అవన్నీ ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పి ఇక్కడ మనకి టోటల్లీ ఒక పీడిఎఫ్ పరంగానే మనకి రావడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వండి మెరిట్ అభ్యర్థులు మాకు జాబ్ రాలేదు ఎక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా రాలేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇది చాలా పెద్ద శుభవార్త అండి కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా ఈసారి మీకు యాభై తొమ్మిది అరవై మార్కులు వచ్చినప్పుడే వచ్చినట్లయితే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది కొంచెం చేయండి చేయించాలి ఇంకా ఓకే రైట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే ఆ డౌట్స్ క్లారిఫై కోసం కామెన్సేషన్ మీకోసం ఎల్లప్పుడు ఓపెన్గా ఉంటుంది అడగండి మీ యొక్క హండ్రెడ్ పర్సెంట్ పక్కా అర్థవంతమైనటువంటి ప్రశ్నలు మీ యొక్క డౌట్స్ వాటిని మేము హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేస్తాము శాస్త్రీయంగా మీకు ఆన్సర్స్ అనేటువంటివి ఇస్తూ ఓకే గాయస్ రైట్ వీడియోని చూసేవారు మరొకసారి తెలియజేసుకుంటున్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం చూసేవాళ్ళు త్వరగా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో త్వరగా చేసేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ యూ బాయ్స్